Hi, I am Krishnasad Gangarazu. Now I am going to explain second part of introduction. Enti second part lo em cheptunnam ante ikkada card ane maata mana explain chestunnam. Card CHORD card. Enti card ante सर्किल मीद ఉన్నటువంటి టూ పాయింట్స్ ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ ని కార్డ్ అంటారు. కార్డ్ ఇస్ ఏ లైన్ సెగ్మెంట్, లైన్ లో ఒక పార్ట్ ఇది. ఇట్ ఇస్ నాట్ ఏ లైన్. లైన్ కి లైన్ సెగ్మెంట్ కి రే కి డిఫరెన్స్ తెలుసు మీ అందరికి. లైన్ అంటే ఎండ్లెస్, పోతూనే ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ ఉండదు, ఎండింగ్ పాయింట్ ఉండదు. లైన్ సెగ్మెంట్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఇంకో మాటలు చెప్పంటే లైన్ లో ఒక పార్ట్, ఒక భాగం. ఇట్ హ్యాస్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్. ఇప్పుడు కార్డ్ అనబడేది లైన్ సెగ్మెంట్, లైన్ లో ఒక పార్ట్. ఒక పార్ట్ అంటే ఇనిషియల్ పాయింట్ ఉంటుంది, ఎండ్ పాయింట్ ఉంటుంది. సో కార్డ్ అనేది ఒక లైన్ సెగ్మెంట్. మరి ఎట్లా ఏర్పడింది అంటే టూ పాయింట్స్ ఆన్ ది సర్కిల్, సర్కిల్ మీద రెండు పాయింట్స్ ని మనం జాయిన్ చేస్తే ఏర్పడేటువంటి దాన్ని కార్డ్ అనే పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ సర్కిల్ మీద ఇది ఒక పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది, టూ పాయింట్స్ జాయిన్ చేశాను. దిస్ ఈజ్ కాల్డ్ కార్డ్. దీన్ని కార్డ్ అంటాం. సార్ ఇక్కడ ఇంకెక్కడ డ్రా చేస్తాం, నీ ఇష్టం, ఎనీ ప్లేస్ ఇలా జాయిన్ చేయి, ఇలా డ్రా చేయి. దిస్ ఈజ్ అనదర్ కార్డ్. కార్డుకి డెఫినేషన్ సర్కిల్ మీద ఉన్నటువంటి టూ పాయింట్స్ ని ఆన్ ది సర్కిల్ జాయిన్ చేస్తే ఏర్పడే లైన్ సెగ్మెంట్ ని కార్డ్ అంటారు. కార్డ్ యొక్క డెఫినేషన్. సో కార్డ్ ఈజ్ అబ్టైన్డ్ బై జాయినింగ్ టూ పాయింట్స్ ఆన్ ది సర్కిల్. కార్డ్ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ జాయిన్ బై టూ పాయింట్స్ ఆన్ ది సర్కిల్. సర్కిల్ మీద రెండు పాయింట్స్ ని జాయిన్ చేస్తే ఏర్పడేటువంటి దాన్ని కార్డ్ అంటారు. ఇది కార్డు. మీరు గమనించండి, దీన్ని కార్డ్ అనరు. ఇది సర్కిల్ మీద టూ పాయింట్స్ కాదు, అవుట్ సైడ్, ఈ సైడ్ వెళ్ళింది, ఆ సైడ్ వెళ్ళింది. దీ లైన్ ఏ పేరుతో పిలుస్తారో ఆల్రెడీ మనం అంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, సీకెంట్ అంటారు. టూ పాయింట్స్ దగ్గర టచ్ అయింది, పైగా ఎక్స్టెన్షన్ అవుట్ సైడ్ వెళ్ళిపోయింది. ఇది అవుట్ సైడ్ వెళ్ళా, ఆన్ ది సర్కిల్, సర్కిల్ మీదే ఉంది. సర్కిల్ మీద ఉన్నటువంటి టూ పాయింట్స్ జాయిన్ చేస్తే ఏర్పడే దాన్ని కార్డ్ అంటారు. సో దీస్ ఆర్ కాల్డ్ కార్డ్స్. కార్డుకి డెఫినేషన్. సో కార్డ్ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ అబ్టైన్డ్ బై జాయినింగ్ టూ పాయింట్స్ on the line, two points on the circle, line kaadu, two points on the circle. Chord is a line segment obtained by joining two points on the circle. Circle meeda unnatundi two points ni join chesthe yerpadetundi daanni chord antaru. Mari circle ki enni cards draw cheyochante we can draw infinity cards, number of cards. ఇదొక కార్డు, ఇదొక కార్డు, ఇదొక కార్డు, టూ పాయింట్స్ జాయిన్ చేస్తే ఏర్పడేదే కార్డు. ఓకేనా? ఇందులో మరి ఇది గమనించండి, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇలా జాయిన్ చేశాను. మరి దీన్ని ఏమంటారు? దిస్ ఇస్ ఆల్సో ఎ కార్డ్. ఎందుకని? కార్డు డెఫినేషన్ పరంగా ఉంది కదా, సర్కిల్ మీద టూ పాయింట్స్ జాయిన్ చేశాను, ఏర్పడింది కార్డే. కానీ ఈ కార్డు సెంటర్ గుండా పాస్ అయింది. ఈ కార్డు సెంటర్ గుండా పాస్ అయింది. సెంటర్ గుండా పాస్ అయినటువంటి కార్డుని డయామీటర్ అంటారు. సో డయామీటర్ డెఫినేషన్ ఏం చెప్పచ్చు? డయామీటర్ ఈజ్ ఎ కార్డ్ పాసింగ్ త్రూ ది సెంటర్. సెంటర్ గుండా పాస్ అయినటువంటి కార్డుని డయామీటర్ అంటారు. కార్డ్ అంటే సర్కిల్ మీద టూ పాయింట్ జాయిన్ చేస్తే వచ్చేదాన్ని కార్డ్ అంటారు. సో దిస్ ఈజ్ కార్డ్. యాక్చువల్గా కార్డ్ అంటాం, దీన్నే డయామీటర్ అంటారు.
So this is also another chord and also chord diameter. Idi kuda diameter. So idi kuda diameter. So diameter ante artham enti? Diameter is a chord passing through the center. So another point. Diameter. Diameter is a chord passing through center. Center gunda pass ayyatuvanti chord ni diameter antaru. Meeru gamanichandi, manam oka circle teeskunnam, ila draw chestunte ellipothunnanu, idi center. इवन्नी कार्ड्स इंदुलो मीकु बिग्गेस्ट कार्ड एदी इदे सेंटर गुंडा पोयिंदि बिग्गेस्ट आ तर्वात मल्ली डौन अवुतू वच्चिंदि इला कार्ड योक्क लेंथ पेरुगुतू वेल्लिपोयिंदि सेंटर दग्गर रागाने अदे हैयेस्ट लेंथ कार्ड अयिपोयिंदि अन्नमाट इंका नेक्स्ट वेल्ते मल्ली डौन अयिंदि सो ई लार्जेस्ट कार्ड एमनि पिलुस्तारंटे डायमीटर లాంగెస్ట్ కార్డ్ అనొచ్చు లార్జెస్ట్ పెద్ద కార్డ్ని లేదా పొడవైన కార్డ్ ఏంటి అంటే డయామీటర్ అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్ లాంగెస్ట్ ఆర్ లార్జెస్ట్ కార్డ్ ఇస్ డయామీటర్ ఆల్రెడీ డయామీటర్ అంటే తెలుసు మనకి 2 ఇంటూ రేడియస్ అని रेडियस डबल वे डयामीटर इंकोक विषय डयामीटर सर्किल कार्ड कार्ड सर्किल रेंडु पार्ट्स डिवाइड कार्ड सर्किल रेंडु पार्ट्स डिवाइड आ रेंडु पार्ट्स डिवाइड ఇక్కడ గమనించండి ఇదేమో ఎక్కువ పోర్షన్ ఉంది ఇదేమో లెస్ తక్కువ పోర్షన్ ఉంది ఈ పోర్షన్ ని ఈ పోర్షన్ ని కూడా సెగ్మెంట్ అనే నేమ్తో పిలుస్తాం సెగ్మెంట్ సెగ్మెంట్ అంటే భాగము అంటే ఏ భాగము సర్కిల్ లో ఒక పార్ట్ ని సెగ్మెంట్ అంటారు ఇది ఎక్కువ పోర్షన్ ఉంది కాబట్టి ఇది మేజర్ సెగ్మెంట్ అంటారు ఇది తక్కువ పోర్షన్ ఉంది కాబట్టి మైనర్ సెగ్మెంట్ అంటారు సో ఇక్కడ కార్డ్ ఏం చేస్తుంది కార్డ్ డివైడ్స్ ది సర్కిల్ ఇంటూ 2 సెగ్మెంట్స్ వన్ ఇస్ కాల్డ్ మేజర్ ఎక్కువ పోర్షన్ ఉన్న దాన్ని మేజర్ సెగ్మెంట్ అంటారు తక్కువ పోర్షన్ ఉన్న దాన్ని మైనర్ సెగ్మెంట్ అంటారు కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఎంత రాస్తున్నా కార్డ్ డివైడ్స్ ది సర్కిల్ ఇంటూ 2 segments cards divides the circle into 2 segments major portion is called major segment minor less portion minor portion is called minor segment major segment minor segment rendu rakalaga manam cards ni manam cheppukovachu ఈ సెగ్మెంట్ సైకిల్ ని రెండు పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది ఎక్కువ ఉన్న దాన్ని మేజర్ సెగ్మెంట్ అంటారు దిస్ ఇస్ కాల్డ్ మేజర్ సెగ్మెంట్ దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ ఓకేనా సో
ఇప్పుడు సెంటర్ ఇది సర్కిల్ కార్డ్ ఇది మేజర్ సెగ్మెంట్ ఇది మైనర్ సెగ్మెంట్ ఓకేనా ఈ మేజర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ లో ఇది కార్డ్ సెంటర్ ఈ మేజర్ సెగ్మెంట్ లో ఈ కార్డ్ యొక్క ఎండ్ పాయింట్స్ సర్కిల్ మీదకి వచ్చేట్టుగా కనుక జాయిన్ చేస్తే అంటే కార్డ్ ఎండ్ పాయింట్స్ సర్కిల్ లో మీద ఎనీ పాయింట్ అది ఈ ప్లేస్ అయినా కావచ్చు ఇక్కడైనా ఎక్కడైనా కావచ్చు మేజర్ సెగ్మెంట్ లో ఆ ఉండే యాంగిల్ గ్యారెంటీగా ఎక్యూట్ యాంగిల్ ఉంటుంది ఎక్యూట్ యాంగిల్ ఉంటుంది ఏంటి దీన్నే మేజర్ సెగ్మెంట్ లో యాంగిల్ కూడా అంటారు యాంగిల్ ఇన్ మేజర్ సెగ్మెంట్ ఈజ్ ఎక్యూట్ యాంగిల్ ఇన్ మేజర్ సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి కార్డ్ యొక్క ఎండ్ పాయింట్స్ సర్కిల్ మీద చేసేటువంటి యాంగిల్ ని యాంగిల్ సెగ్మెంట్ అంటారు ఇది మేజర్ సెగ్మెంట్ కాబట్టి యాంగిల్ ఇన్ మేజర్ సెగ్మెంట్ అంటారు ఓకేనా ఎనీ ప్లస్ ఈ ప్లస్ తీసుకోండి ఈ యాంగిల్ లేదా ఇక్కడ తీసుకోండి ఈ యాంగిల్ ఇవన్నీ ఏమవుతాయి ఎక్యూట్ యాంగిల్స్ అవుతాయి ఇది ఒక థీరం ఏంటో థీరం యాంగిల్స్ ఇన్ మేజర్ సెగ్మెంట్ ఈజ్ ఎక్యూట్ ఎక్యూట్ అంటే లెస్ దాన్ 90 ఆల్రెడీ తెలుసు మీకు ఎక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90 ఉంటే ఎక్యూట్ యాంగిల్ అంటారు సో ఇవన్నీ ఎక్యూట్ యాంగిల్స్ ఇంకొకటి నీ ఇష్టం ఎనీ ఏ యాంగిల్స్ అయినా సరే అది కరెక్ట్ గా అంది సర్కిల్ మీద ఉండాలి సర్కిల్ లోపల ఇన్సైడ్ ఉండకూడదు అది ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా ఈ యాంగిల్స్ అన్ని ఎక్యూట్ యాంగిల్స్ అంటారు ఇంకొక థీరం ఏంటంటే ఇవన్నీ ఒకే సెగ్మెంట్ లో ఉన్న యాంగిల్స్ కదా ఇవన్నీ సేమ్ సెగ్మెంట్ లో ఉన్నాయి అంటే ఏంటి మేజర్ సెగ్మెంట్ లో ఉన్నాయి ఇవన్నీ ఈక్వల్ గా ఉంటాయి ఇది ఇంకొక థీరం ఫస్ట్ చెప్పిన థీరం ఏంటి యాంగిల్ ఇన్ మేజర్ సెగ్మెంట్ ఈజ్ ఎక్యూట్ అని చెప్పాను ఇప్పుడు చెప్పిన రెండో థీరం ఏంటి యాంగిల్ ఇన్ సేమ్ సెగ్మెంట్ ఒకే సెగ్మెంట్ లో ఉండే యాంగిల్ అది మేజర్ అయినా కావచ్చు మైనర్ అయినా కావచ్చు చాలా ఇంపార్టెంట్ థీరమ్స్ ఇవన్నీ యాంగిల్ ఇన్ సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్ ఇది రెండో థీరం అర్థమవుతుందా మేజర్ సెగ్మెంట్ లో ఉండే యాంగిల్ అక్యూట్ యాంగిల్ ఒకే సెగ్మెంట్ సేమ్ సెగ్మెంట్ లో ఉండే యాంగిల్ ఈక్వల్ గా ఉంటాయి మరి మేజర్ సెగ్మెంట్ లో అక్యూట్ ఉన్నాం మరి మైనర్ సెగ్మెంట్ లో ఎట్లా ఉంటుంది ఇది మైనర్ సెగ్మెంట్ ఇక్కడ కూడా కార్డ్ ఎండ్ పాయింట్స్ కదా జాయిన్ చేసింది ఇక్కడ కూడా కార్డ్ ఎండ్ పాయింట్స్ నుంచి ఒక పాయింట్ దగ్గర జాయిన్ చేయండి మరి ఇందాక యాంగిల్ ఇక్కడ అక్యూట్ అన్నాను ఇక్కడ గమనించండి మీరు చూడగానే తెలిసిపోతుంది ఆప్టిజ్ అని దిస్ యాంగిల్ ఇస్ కాల్డ్ ఆప్టిజ్ యాంగిల్ దిస్ యాంగిల్ సో యాంగిల్ ఇన్ మైనర్ సెగ్మెంట్ ఈజ్ ఆప్టిజ్ అంటే చిన్న చిన్న సెగ్మెంట్ అల్ప ఇది వృత్తఖండం అంటారు తెలుగులో మైనర్ సెగ్మెంట్ లో యాంగిల్ ఆప్టిజ్ ఎక్కువ యాంగిల్ ఉంటుంది ఎంతకంటే ఎక్కువ 90 కంటే ఎక్కువ యాంగిల్ ఉంటుంది అదే మేజర్ సెగ్మెంట్ లో అయితే 90 కంటే తక్కువ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ పెట్టు ఇక్కడ ఇది ఒక్క తీరులో ఇక్కడ కూడా డ్రా చేసుకోండి ఎనీ ప్లేస్ ఈ విధంగా వి కెన్ డ్రా ఎక్కడ సర్కిల్ మీద ఏ పాయింట్ దగ్గర డ్రా చేస్తాం ఇక్కడ డ్రా చేస్తాను చూడండి ఇలా 1 2 3 4 పాయింట్ చేసేసాం ఇక్కడ కూడా యూ కెన్ డ్రా సో మెనీ పాయింట్స్ అవన్నీ అప్టీజ్ యాంగిల్స్ రెండవ తీరం బలంగా ఏంటంటే అవి కూడా ఈక్వల్గా ఉంటాయి ఎందుకని ఈక్వల్గా ఉంటాయి సేమ్ సెగ్మెంట్ లో యాంగిల్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్ని సో ఫస్ట్ పాయింట్ ఏంటి యాంగిల్ ఇన్ మేజర్ సెగ్మెంట్ ఈజ్ అక్యూట్ అక్యూట్ యాంగిల్ ఇన్ మేజర్ సెగ్మెంట్ ఈజ్ అక్యూట్ దాని అర్థం ఏంటి లెస్ దాన్ 90 డిగ్రీస్ లెస్ దాన్ 90 డిగ్రీస్ అదేవిధంగా యాంగిల్ ఇన్
minor segment is obtuse. Obtuse angle, that is above 90 degrees. ఇంకొక మూడో కరం కూడా చెప్పాం. యాంగిల్ ఇన్ సేమ్ సిగ్మెంట్ యాంగిల్స్ ఒక యాంగిల్ కాదు ఆర్ ఈక్వల్ ఒకే సిగ్మెంట్స్ లో ఉండే యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. Angle in minor segment is obtuse. Angle in major segment is acute. Angle in same segments are equal. ఈ మూడు ఇంపార్టెంట్ థియరమ్స్. ఇంకొక పాయింట్, మరి ఇది మేజర్ సెగ్మెంట్, ఇది మైనర్ సెగ్మెంట్ ఉన్నారు, కరెక్ట్ గా సెంటర్ లో డివైడ్ చేసాం అనుకోండి. ఇప్పుడు దీని మేజర్ అంటారు, మైనర్ అంటారు, ఎందుకంటే కరెక్ట్ గా సెంటర్ పాయింట్ కదా, హాఫ్ గా డివైడ్ చేస్తుంది. అంటే ఇది హాఫ్ ఆఫ్ ది సర్కిల్ అంటారు. హాఫ్ ఆఫ్ ది సర్కిల్ ని ఇంకొక భాషలో సెమీ సర్కిల్ కూడా అంటారు. సెమీ అంటే హాఫ్. సో మరి హాఫ్ ఆఫ్ ది సర్కిల్, మరి ఈ హాఫ్ ఆఫ్ ది సర్కిల్లో మరి ఇందాకట్లాగే రెండు పాయింట్స్ నుంచి సర్కిల్ మీద ఒక పాయింట్ కనుక డ్రా చేస్తే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అనేది డౌట్. మేజర్ సెగ్మెంట్లోనేమో అక్యూట్ అని చెప్పాము, మరి మైనర్ సెగ్మెంట్లోనేమో అక్యూజ్ అని చెప్పాము. కరెక్ట్గా హాఫ్ ఉన్నప్పుడు లాజిక్ మీరే చెప్పచ్చు, ఇక్కడేమో 90 కంటే తక్కువ ఉంది, ఇక్కడ 90 కంటే ఎక్కువ ఉంది. మరి ఇక్కడ సింబల్ కూడా పెట్టేశారు ముందుగానే, 90 ఎగ్జాక్ట్లీ 90 ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ అక్కడ ఎనీ ప్లేస్, లేదు ఇక్కడ తీసుకోండి, హీర్ ఆల్సో షుడ్ బి 90 డిగ్రీస్, ఈ ప్లేస్ అయినా సరే, లేదు ఇక్కడైనా బాటమ్ అయినా సరే, ది యాంగిల్ షుడ్ బి 90 డిగ్రీస్. 90 ఉండి తీరాల్సిందే. ఎక్కడ? సెమీ సర్కిల్లో యాంగిల్. సెమీ సర్కిల్లో యాంగిల్ అంటే అర్థం ఏంటి? కార్డ్ యొక్క ఎండ్ పాయింట్స్, కార్డ్ అంటే ఇక్కడ డయామీటర్ అయిపోయింది, అది డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ని సర్కిల్ మీదకి జాయిన్ చేస్తే అక్కడ ఉండే యాంగిల్ 90 డిగ్రీస్ ఉండి తీరుతుంది. సో యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 డిగ్రీస్. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 డిగ్రీస్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. సో యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 డిగ్రీస్. సెమీ సర్కిల్లో ఉండే యాంగిల్ 90 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు వీటి పరంగా మనం చెప్పుకున్నాం. ఇంకొకటి కూడా ఉన్నాయి, ఇంకొక రెండు పాయింట్స్ ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఆర్క్ అనే పేరు. ఆర్క్, ఆర్క్ అంటే అర్థం ఏంటంటే సర్కిల్లో ఒక పార్ట్ని తీసుకుంటే దీన్ని ఆర్క్ అంటారు. పార్ట్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ ఆర్క్, ఏఆర్సి, దిస్ పార్ట్. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపించా, అది ఇక్కడ ఈ మొత్తం అయినా ఉండొచ్చు, కొంత పార్ట్ ఇదైనా, తక్కువ పార్ట్ ఎక్కువ పార్ట్ ఎంతైనా ఉండొచ్చు. కాబట్టి ఆర్క్ అంటే మీనింగ్ సర్కిల్ కర్వ్లో ఒక పార్ట్ని ఆర్క్ అంటారు. దీన్ని ఈ లెంత్ ఎంత అనే కనుక్కునే ఫార్ములా కూడా ఉంటుంది. ఈ ఆర్క్ యొక్క లెంత్, లెంత్ ఆఫ్ ఆర్క్కి ఫార్ములా ఏంటంటే సో ఆర్క్ అంటే డెఫినేషన్ నేను రాసుకోవచ్చు, ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ది సర్కిల్, సర్కిల్లోని ఒక భాగం. ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ సర్కిల్, సర్కిల్లో ఒక భాగం ఆర్క్ అంటాం. లెంత్ ఆఫ్ ఆర్క్కి ఫార్ములా ఏంటంటే ఈ కంప్లీట్గా ఉందనుకోండి దీన్ని ఏమంటారు, సర్కిల్ అంటారు. ఈ సర్కిల్ యొక్క లెంత్ కనుక్కోవాలి అంటే
లెంత్ అంటే మనం ఇక్కడ బాగుండదు కాబట్టి దానికి వేరే నేమ్ పెట్టారు, సర్కంఫరెన్స్ అనే పేరు పెట్టారు. సో ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత అంటే ఆల్రెడీ యు నో వెరీ వెల్ దట్ ఫార్ములా ఈస్ 2πr. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా 2πr. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2πr. ఇది అందరికీ తెలుసు. మీకు ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా కూడా తెలుసు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏజ్ ఈక్వల్ టు πr స్క్వేర్. అది కూడా మీ అందరూ చాలామంది తెలుసు, మనం అంతకుముందు చేస్తాం సమ్స్. సో సర్కంఫరెన్స్ అంటే మీనింగ్ అంటే అవుట్ సైడ్ మెజర్మెంట్. అవుట్ సైడ్ మెజర్మెంట్ని మనం రెక్టాంగిల్ షేప్లో కానీ ఇంకా ఏ షేప్లో ఉన్నా సరే పెరిమీటర్ అనే పేరుతో పిలుస్తాం. ఇది సర్కిల్ షేప్ కాబట్టి సర్కంఫరెన్స్ అన్నారు. ఇప్పుడు సర్కిల్ కొంత కాదు, పార్ట్ ఆఫ్ ది సర్కిల్, సర్కిల్లో ఒక భాగం, దీన్ని లెంత్ అనే పేరుతో పిలుస్తాం. ఇది క్లోజ్ అవ్వలేదు కాబట్టి లెంత్ ఆఫ్ ది ఆర్క్ అంటారు. మరి ఇది కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే ఈ ఆర్క్ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుందో ఇలా ఉండేదాన్ని యాంగిల్ అట్ సెంటర్ అంటారు. ఒకవేళ యాంగిల్ తీటా అనే ఉందనుకోండి, జనరల్గా యాంగిల్స్ ఎప్పుడు తీటా ఆల్ఫా బీటా వీటితో మెజర్ చేస్తాం. ఈ యాంగిల్ తీటా అని ఉందనుకోండి కాసేపు, అప్పుడు ఈ లెంత్ ఆఫ్ ది ఆర్క్కి ఫార్ములా ఏంటంటే లెంత్ ఆఫ్ ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీకు ఈజీ అర్థం కావడం కోసం నేను ఈ 2πr అట్లాగే రాస్తున్నాను, ఇక్కడ తీటా బై 360 డిగ్రీస్. తీటా బై 360 డిగ్రీస్ ఇది లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఫార్ములా. ఒకవేళ యాంగిల్ 45 ఉందనుకోండి, 45/360 ఇంటూ 2πr. ఒకవేళ 90 ఉందనుకోండి, హాఫ్ ఆఫ్ ది సర్కిల్ అనుకోండి, 90/1/4 ఆఫ్ ది సర్కిల్, 90/360. ఒకవేళ 180 ఉంటే 180/360. కంప్లీట్ సర్కిల్ అనుకోండి, 360/360 క్యాన్సిల్ అవుతుంది, ఎక్కువ πr మిగులుతుంది కంప్లీట్ సర్కిల్గా అయితే. సో లెంత్ ఆఫ్ ది ఆర్కిక్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. మీరు ఇవన్నీ జాగ్రత్తగా కనుక నేర్చుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట దిస్ ఫార్ములా. ఓకేనా? సో ఏంటిది ఫార్ములా, తీటా బై 360 డిగ్రీస్ ఇంటూ 2πr ఈజ్ ది లెంత్ ఆఫ్ ది ఆర్క్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ ఆర్క్కి ఇది ఇట్లా సెంటర్ దగ్గర జాయిన్ చేశాను, దీన్ని ఏమంటారు రేడియస్, దీన్ని ఏమంటారు రేడియస్ ఇది. ఇప్పుడు ఈ పోర్షన్ని ఇంకొక పేరుతో పిలుస్తారు, ఈ కంప్లీట్ పార్ట్ని, ఎంటైర్ పార్ట్ ఈజ్ కాల్డ్ సెక్టర్ అంటారు. ఈ ఎంటైర్ పార్ట్ని సెక్టర్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ యాంగిల్ తీటా. ఈ సెక్టర్ యొక్క పెరిమీటర్ కానీ, సెక్టర్ అన్న కాబట్టి క్లోజ్ అయింది డయాగ్రామ్, కాబట్టి ఇప్పుడు పెరిమీటర్ అనొచ్చు. దీని పెరిమీటర్ కావాలంటే ఏం చేయాలి, ఇదేంటిది రేడియస్, ఇది రేడియస్, ఇది ఎల్, అంటే రెండు రేడియస్ ప్లస్ ఎల్, అది ఫార్ములా. పెరిమీటర్ అంటే మీకు తెలుసు మీనింగ్. ఓకేనా? సో ఇట్లా ఉండేదాన్ని సెక్టర్ అంటారు. ఓకేనా? సెక్టర్ అంటే ఒక ఆర్క్ సెంటర్ వద్ద చేసేటువంటి రెండు రేడియస్లతో ఉన్నటువంటి దట్ ఎంటైర్ పార్ట్ ఈజ్ కాల్డ్ సెక్టర్. ఈ పార్ట్ మొత్తాన్ని సెక్టర్ అనే పేరుతో పిలుస్తారు. అది స్మాల్ ఉండొచ్చు, బిగ్ ఉండొచ్చు, డిపెండ్ అపాన్ ది యాంగిల్, యాంగిల్ మీద అది ఆధారపడింది అన్నమాట. సో సెక్టర్ అంటే దట్ ఈస్ ది క్లోజ్డ్ బౌండరీ బిట్వీన్ టూ రేడియస్ విత్ ది పార్ట్ ఆఫ్ ది ఆర్క్, సర్కిల్లో ఒక పార్ట్ అంటే ఒక కర్వు సెంటర్లో చేసేటువంటి రెండు రేడియస్లో ఉన్నటువంటి క్లోజ్డ్ పార్ట్ ఈజ్ కాల్డ్ సెక్టర్ అనే పేరుతో పిలుస్తారు. సో ఏరియా ఆఫ్ సెక్టర్ అనే ఫార్ములా కూడా ఉంది. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఏంటి అంటే ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా ఆల్రెడీ సర్కిల్ సెక్టర్ ఫార్ములా తెలుసు మనకి, πr స్క్వేర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ. ఇక్కడ యాంగిల్ తీటా బై 360. సో ఏంటిది ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే దిస్ ఎంటైర్ పార్ట్, ఈ ఏరియా అంతకి ఫార్ములా ఇదన్నమాట. సో ఏరియా ఆఫ్ సెక్టర్ ఈజ్ ఈక్వల్ టు తీటా బై 360 ఇంటూ πr స్క్వేర్ అనేది ఏరియా ఆఫ్ సెక్టర్. సో ఈ ఫార్ములా బాగా ఇంపార్టెంట్, లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఫార్ములా కూడా ఇంపార్టెంట్,
ఇది జాగ్రత్తగా మీరు రైట్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఫార్ములాస్ ఈ పరంగా ఉంటుంది. ఇంకొక థియరం ఉంది. ఇంకొక థియరం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థియరం. సర్కిల్ లో ఒక పార్ట్ ఇదంటే లెంత్ ఆఫ్ ది ఆర్క్ అనొచ్చు దీన్ని. ఈ ఆర్క్ ఇది సెంటర్, సెంటర్ వద్ద చేసే యాంగిల్ ఇక్కడ ఉండే యాంగిల్. ఈ ఇదే ఆర్క్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్లో చేసే యాంగిల్ కంటే ఇది డబల్ ఉంటుంది, ఇది అందులో హాఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 డిగ్రీస్ అనుకోండి, ఇక్కడ 60 ఉంటుంది. ది యాంగిల్ మేడ్ బై ఎన్ ఆర్క్ అట్ సెంటర్ ఈస్ హాఫ్ ఆఫ్ ది యాంగిల్ మేడ్ బై ది సేమ్ ఆర్క్ ఆన్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. అర్థమేమిటండి? ఒక ఆర్క్ సెంటర్ వద్ద చేసే యాంగిల్, ఇదే ఆర్క్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ మీద చేసే యాంగిల్లో హాఫ్ ఉంటుంది. ఈ యాంగిల్లో ఈ సెంటర్ వద్ద చేసే యాంగిల్ రిమైనింగ్ పార్ట్ యాంగిల్లో, ఈ యాంగిల్ కావాలంటే దీన్ని ట్వైస్ చేయాలి, ఈ యాంగిల్ కావాలంటే ఇందులో హాఫ్ ఉంటుంది. కాబట్టి డెఫినేషన్ ఎట్లా రాసుకోవచ్చు? ఈ థియరం ఇది. ఈ థియరం ఎట్లా రాసుకోవచ్చు? ది యాంగిల్ మేడ్ బై ఎన్ ఆర్క్ అట్ సెంటర్, సెంటర్ వద్ద చేసే యాంగిల్ ఈజ్ ట్వైస్ ది యాంగిల్ మేడ్ బై ది సేమ్ ఆర్క్ ఆన్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. సర్కిల్ మీద రిమైనింగ్ పార్ట్స్ లో చేసే యాంగిల్ కంటే ఇది డబుల్ ఉంటుంది. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ థియరం. ది యాంగిల్ మేడ్ బై ఎన్ ఆర్క్ అట్ సెంటర్ ఈజ్ ట్వైస్ ది యాంగిల్ మేడ్ బై సేమ్ ఆర్క్ ఆన్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ కంటే మీద యాంగిల్ కంటే ట్వైస్ ఉంటుంది. ఇక్కడ 30 ఉంటే ఇక్కడ 60 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ, ఇక్కడ ఏ, బి, ఇక్కడ సి అని రాసాం. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఏసిబి. సో యాంగిల్ ఏఓబి కావాలంటే 2 ఇంటూ యాంగిల్ ఏసిబి అంటే ఎంత అనుకున్నాం? 30 అనుకున్నాం. సో 60 డిగ్రీస్. కాబట్టి యాంగిల్ ఏఓబి ఎంత ఉంది? 60 డిగ్రీస్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ థియరం. ఒకప్పుడు 9th క్లాస్లో ఉండేది, ఇప్పుడు 8th లోనో ఇందులో ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ థియరం. ఇది బాగా చూసుకోండి. చూసిన తర్వాత ఇందులో ఇంచుమించు ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశాం మనం. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ బేసిక్ నాలెడ్జ్ బాగా మీరు ఎంత బాగా నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ అంత బాగా డెవలప్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మన సమ్స్ రన్నింగ్లో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బేసిక్స్ బాగా ఫాలో అవ్వండి. మీరు ఎంత బాగా ఫాలో అయితే మీకు సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త పడండి, బాగా నేర్చుకోండి. డౌట్స్ ఉంటే నా కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.